హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాక్పాట్ జీవన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం టర్క్ లాక్ బ్రిడ్జ్ అప్డేట్ అయిపోతున్నాం అనమాట. అండ్ అలాగే మనకి అనంతపురం లో ఎండల ప్రభావం అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకే గైస్ అనంతపురంలో ఎండ ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మన తోటి యూట్యూబర్స్ కావచ్చు, అండ్ అలాగే మన అనంతపురం వాసులు కావచ్చు, జాగ్రత్తగా ఎండలో ఎక్కువ తిరుక్కోకుండా కొన్ని జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మనం టర్క్ లాక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడితే, మీ అందరికీ తెలిసిందేదే, టర్క్ లాక్ బ్రిడ్జ్ అనేది రోజు రోజుకి కొన్ని కొన్ని పనులు జరుపుకుంటూ వెళ్తున్నాయి. ఇది నెక్స్ట్ మంత్కి అయిపోతాయని కొంతమంది అంటున్నారు, ఇంకా 2-3 మంత్స్ టైం పడుతుందని ఇంకొంతమంది ఉన్నారు. కానీ నాకు తెలిసి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అయితే ఈ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా కంప్లీట్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చేసింది. దాదాపుగా ఏవైతే రైల్వే గేట్ పైన ఐరన్ గ్రిడ్డర్స్ లాంచ్ చేశారో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ రోడ్డు వేయడమే ఆలస్యం. ప్రస్తుతానికి అయితే కడ్డీలు వచ్చేసారు, అక్కడ వరకు అయితే రోడ్డు అనేది వేశారు. దానిని అయితే స్ట్రాంగ్ చేయడానికి నీళ్లు బట్టి ఇంకా బ్రిడ్జ్ని అయితే స్టాండర్డ్గా ఉంచుతారు. ఇటు సైడ్ మనం చూసుకుంటే ఇక్కడంతా కూడా కడ్డీలు అనేవి ఉంచేశారు. ఆల్రెడీ ఇటు పక్క మనం చూసుకుంటే మ్యాట్స్ కూడా వేసేసారు ఈ రోడ్డు మీద. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి SRC కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ విషయాన్ని అయితే మీకు చాలాసార్లు తెలియజేశాను. ఈ కాంట్రాక్ట్ వచ్చేసి 310 కోట్ల రూపాయలతో అయితే SRC కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే ఈ కాంట్రాక్ట్ అనేది తీసుకున్నారు. ఇది నేషనల్ హైవే 42 అనంతపూర్ అర్బన్ లింక్. ఈ బ్రిడ్జ్ తయారైతే మాత్రం మన అనంతపురంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్య అనేది ఉండదు. అండ్ అలాగే కింద మనం చూసుకుంటే కింద అయితే మనకు ఒక లైన్తో అయితే సబ్వే లాగైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ వరకు అయితే సిమెంట్ రోడ్డు వేశారు. ఇంక ఇక్కడంతా కూడా రోడ్డు అంతా కూడా తవ్వుతూ ఉంది ఒక లైన్ క్రేన్ సహాయంతో. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకు సబ్వే లాగా అనమాట. అండ్ అలాగే కింద అంతా కూడా వెహికల్స్ అన్నీ కూడా వెళ్తాయి. అండ్ అలాగే అతి త్వరలోనే కింద అంతా కూడా మనకు రామ్నగర్ బ్రిడ్జ్ కింద ఏ విధంగానైతే మార్కెటింగ్ స్పాట్ అయిందో ఆ విధంగా మార్కెటింగ్ స్పాట్ అవుతుంది. కడ్డీలు అనేవి వంచేశారు. ఈ కడ్డీలు వంచేసిన తర్వాత దీనిపైన అయితే మొదటిగా సిమెంట్ రోడ్ అనేది వేశారు. సిమెంట్ రోడ్ వేసిన తర్వాత అయితే మ్యాట్స్ అనేవి పరుస్తారు. మ్యాట్స్ పరిచిన తర్వాత దానిపైన అయితే మనకు తార్ రోడ్ అనేది వేస్తారు. కింద మనం చూసుకుంటే సబ్వే లాగైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు రైట్ సైడ్ బ్రిడ్జ్ పైన అయితే మ్యాట్స్ అనేవి పరిచారు. దీని మీద మళ్ళీ మనకు మ్యాట్స్ పరిచిన తర్వాత దీని మీద అయితే తార్ రోడ్ అనేది వేస్తారు. బ్రిడ్జ్ మీద మనం చూసుకుంటే మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఇక్కడ అక్కడక్కడక్కడ బ్రిడ్జ్ పైన అయితే SRC అనే సింబల్ అయితే ఇక్కడ ఉంచారనమాట. అండ్ అలాగే చాలామంది ఇక్కడ బ్రిడ్జ్ మీద అయితే మద్యం బాటిల్స్ అవన్నీ కూడా వేశారు. అలాంటివన్నీ చేయకండి. టోటల్గా బ్రిడ్జ్ పనులు అయితే ఇంతవరకు అయితే వచ్చాయి. ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇదే అనమాట ఇంకా ఈరోజుటి అప్డేట్ అయితే. నెక్స్ట్ అప్డేట్ అయితే మనము అటుపక్క బ్రిడ్జ్ కూడా తీసాము. అది ఎవరైనా చూడమంటే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇదే అనమాట టర్క్ లాక్ బ్రిడ్జ్ అప్డేట్ అయితే. మనకి కింద కూడా సబ్వే అయితే వేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఐరన్ గ్రిడర్స్ పైన అయితే రోడ్డు కూడా అతి త్వరలోనే రెడీ కాబోతుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాక్పాట్ జీవన్ యూట్యూబ్ ఛానల్. Sorry, it's DJ.